ఒడిశా రైలు ప్రమాదంతో యావత్ దేశం ఉలిక్కి పడింది సిగ్నలింగ్ లోపంతో బెంగళూరు హౌరా సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ షాలిమార్ చెన్నై సెంట్రల్ కోర ఎక్స్ప్రెస్ గూడ్స్ రైలు ఢీకొట్టుకోవడంతో ప్రమాదం జరిగింది దీంతో మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది ప్రమాదం జరిగిన స్థలంలో కుప్పల కుప్పలుగా పడ్డ మృతదేహాలు అవయవాలు తెగి రక్తపు ముద్దలతో పడి ఉన్న మృతదేహాలను చూసి మృతుల బంధువుల హాహాకారాలు వేలాది సంఖ్యలో పోలీసులు అధికారులు అంబులెన్స్ మూతతో ఇప్పుడు ఆ ప్రాంతమంతా రక్తపు మరకలతో ఉంది కాగా ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు రెండు వందల యాభై వరకు మృతి చెందినట్లు తెలుస్తోంది సహాయక చర్యల్లో ఎన్డీఆర్ఎఫ్ తో పాటు ఆర్మీ పాల్గొంటుంది ఈ ప్రమాదంపై పలువురు నెటిజన్స్ కేంద్రంపై రైల్వే శాఖ అధికారులపై రైల్వే మంత్రిపై విమర్శలు గుప్పిస్తున్నారు వేల కోట్లతో బుల్లెట్ ట్రైన్స్ వన్డే భారత్ ఎక్స్ప్రెస్ లు ప్రవేశపెట్టడం కంటే ముందు రైల్వేలో మౌలిక వసతులతో పాటు మారుతున్న కాలానికి అనుగుణంగా సాంకేతికతను ప్రవేశపెట్టాలని డిమాండ్ వినిపిస్తోంది ఇక ఒకే ట్రాక్ పై ఎదురెదురుగా రెండు రైళ్లు వస్తే ఢీ కొనకుండా రైళ్లు ఆటోమేటిక్ గా ఆగిపోయేలా మూడేళ్ల క్రితం కవచ్ సిస్టమ్ ప్రవేశపెట్టామని కేంద్ర మంత్రులు గొప్పలు చెప్పుకున్నారు ఇప్పుడు ఆ సిస్టమ్ ఏమైపోయిందని ప్రశ్నిస్తున్నారు సిగ్నలింగ్ లోపంతో గూడ్స్ రైలును కోరమాండల్ ఎక్స్ప్రెస్ ఢీకొన్న పదహారు నిమిషాల తర్వాత కోరమాండల్ ఎక్స్ప్రెస్ ను బెంగళూరు హౌరా సూపర్ ఫాస్ట్ డీకొన్నదని తెలుస్తోంది గూడ్స్ రైలును కోరమాండల్ ఎక్స్ప్రెస్ డీకొని ఇంత పెద్ద రైలు ప్రమాదం జరిగి పదహారు నిమిషాల వరకు కూడా ఏ సిగ్నలింగ్ వ్యవస్థకు తెలియలేదు అంటే మన రైల్వే సిగ్నలింగ్ వ్యవస్థ ఎంత అస్తవ్యస్త పరిస్థితుల్లో ఉందో అర్థం చేసుకోవచ్చు ఒకవేళ సిగ్నలింగ్ వ్యవస్థ సరిగ్గా ఉంది అంటే ఇంత పెద్ద ప్రమాదం జరిగి ఉండేది కాదన్న వాదనలు వినిపిస్తున్నాయి ఏదేమైనా కారణాలేమైనా ఎవరి నిర్లక్ష్యం ఉన్నా బలైపోయింది మాత్రం అమాయక ప్రజలే ఇక జరిగిందేదో జరిగిందే ఇక మీదైనా సిగ్నలింగ్ వ్యవస్థలో లోపాలను సరిచేసి భవిష్యత్తులో ప్రమాదాలు జరగకుండా చూడాలని ప్రతిపక్షాలు ప్రజలు కోరుకుంటున్నారు